మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అంశం అండి. చాలామందికి పేర్లు ఉంటాయి, అనేకంటే కూడా అందరికీ పేర్లు ఉంటాయి. అందరికీ పేర్లు ఉన్నప్పుడు కొంతమంది మాత్రం పేరు సాధిస్తారు, కొంతమంది అదే పేరుతోటి ధనాన్ని సంపాదిస్తారు, కీర్తిని యశస్సుని అన్నిటినీ సంపాదిస్తారండి. కొంతమంది తమ పేరు 10 రోజులకో 20 రోజులకో ఒక్కసారి కూడా ఎవరు పిలవరు, పలకరు, ఇటువంటి స్టేజ్లో కూడా ఉంటుందండి. అంటే ఇటువంటి స్టేజ్లో ఉన్న పేరుని స్పందించట్లేదు అని నేను అనండి. 1000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి బయటికి వచ్చినప్పుడు 1000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి బయటికి వచ్చినప్పుడు వీళ్ళల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించే 100 మంది వాళ్ళ పేరు స్పందిస్తేనే సాధిస్తున్నారండి. ఇక్కడ పేరు స్పందించకపోతే మనం స్పందించేటట్లు చేయగలమా, పేర్లో బీట్స్ చేయగలమా, వేయగలమా, స్పందించేటట్లు చేయగలమా? ఇప్పుడు మీ డెస్టినీ జోలికి నేను వెళ్ళాలి. మీ డెస్టినీలో మీకు గవర్నమెంట్ సర్వీస్ ఉంది అనుకోండి, ఒకవేళ పేరు కనుక స్పందించకపోతే అదో 1 సంవత్సరం లేట్ అవడానికి అవకాశం ఉందండి, 1 ఇయర్ లేట్ అవుతుంది. ఆ 1 ఇయర్ బ్రేక్ రాకుండా, లేట్ కాకుండా ఈ పేరులో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం మోటివేషన్ చేసినట్లయితే కనుక మీ పేరు ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్ట్రీలో పడుతుంది. ప్రతిరోజు మీరు సంతకం పెడతారు, ప్రతిరోజు కూడా మీ పేరుని మీ కొలీగ్స్ కానివ్వండి, మీ పై ఆఫీసర్స్ కానివ్వండి, మీ దగ్గరకు వచ్చే వ్యక్తులు కానివ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని సంబోధిస్తారు. ఇది పేరు స్పందన. 100 మంది డాక్టర్స్ బయటకు వచ్చారండి, ఎంతమంది చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు? విశేషం ఏంటంటే ఒక బోర్డు మనం ఇంటి ముందు తగిలించినప్పుడు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కనుక ఖచ్చితంగా పేరు స్పెల్లింగ్స్ అవుతారు, పేరుని ఒకసారి ఉచ్చరించడం కూడా జరుగుతుంది. ఇది కాలక్రమేణా స్పందన ఎక్కువైనప్పుడు మీకు అదృష్టం అనేది హాయిగా చుట్టుకుంటుంది. అఫ్కోర్స్ కొన్ని ఉంటాయండి, ఇలా పేరు అందరూ చూసి స్పందిస్తారు అంటే రోడ్డు మీద అంతా మా పేర్లే పెట్టేస్తాం, పక్కనంతా మా పేరే పెట్టేస్తాం అని అనుకోకండి. కొన్ని కొన్ని నెగటివ్స్ కూడా ఇందులో రావడానికి అవకాశం ఉంటుందండి. స్పందించని పేరు మనల్ని చాలా కామన్ లెవెల్లో ఉంచుతుంది, స్పందించిన పేరు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. పేరు స్పందిస్తేనే కదా పేరు ముందు డాక్టరో, ఐఏఎస్ఓ, ఐపిఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ రావటం. ఇంకా విశేషం ఏంటంటే ఒక వ్యక్తి క్లర్క్ పొజిషన్లో ఉన్నాడు అంటే అతను డెసిగ్నేషన్ ఏం పెడతారండి, క్లర్క్ అనే పెట్టుకుంటాం కదా, ఇది కూడా ఒక పేరే. ఇది స్పందిస్తేనే అతను క్లరికల్ గ్రేడ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఒక విఆర్ఓని తీసుకోండి, ఒక తహసీల్దార్ని తీసుకోండి, ఒక ఎంఆర్ఓని తీసుకోండి, ఒక ఆఫీసర్ని తీసుకోండి, మనకి తెలియని ఎన్నో శాఖలండి. అంతవరకు వస్తే రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ని తీసుకోండి, పేరు మారుమోగిపోతుందండి. స్పందన ఎక్కువైన పేరు జనరల్గానే దాని రెజోనెన్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని పేర్లు స్పందించవు, అసలు ఏమి చేయరండి, వాళ్ళు చదువుకోవడం చదువుకోరు. అయితే ఇటువంటప్పుడు మనం ఈ పేరుని స్పందించేట్లు చెయ్యగలమా? అసలు డేట్ ఆఫ్ బర్త్లో ఈ స్పందన ఎంత ఉందో చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నదాన్ని బట్టి ఇక్కడ చేసుకోవచ్చు. సరే, ఈ వ్యక్తి ఇంటర్ చదవడు, ఏమీ చేయడు, బిజినెస్లకు మళ్ళించవచ్చు కదండి, తన సొంతానికి ఒక షాపు నడుపుకుంటూ తన పేరు స్పందించేటట్లు చేయొచ్చు, డెస్టినీ కనుక పర్మిషన్ ఇస్తే. సో డెస్టినీ ఏం పర్మిషన్ ఇస్తుందో ఆ పర్మిషన్ ప్రకారం మన పేరు ఎలా ఉన్నా, న్యూట్రల్గా ఉన్నా స్పందించేటట్లు చేసుకోవచ్చు అండి. స్పందనని మనము ఇంకా చెప్పాలి అంటే మోటివేషన్ అంటారా, మోటివేట్ చేయటం అంటారా, కాన్షియస్నెస్ని పెంచడం అంటారా, హయ్యర్ రెజొనెన్స్ వాల్యూస్ని పేర్లో వేయటం అంటారా, ఇలా చాలా ఉందండి. కాబట్టి నాకు కీర్తి కావాలి అనేవాళ్ళు మీ పేరు స్పందన ఎంత ఉందో తెలుసుకోండి. నాకు ఫేమ్ కావాలి, నా పేరు చాలామందికి తెలియాలి, నా పేరు హోర్డింగ్ల మీద ఉండాలి, నా పేరు ఒక రిజిస్ట్రీలో ఉండాలి, అది టీచర్ అయినా కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కావచ్చు అండి, వీళ్ళందరిలో బేసిక్గా ఒకటేనండి, పేరు స్పందిస్తేనే వీళ్ళ పేర్లు ఇలా బయటికి వస్తున్నాయి. బయటికి రాని పేరు కొన్ని కోట్లు, మరింకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. స్వతహాగా హోమ్ మేకర్ అంటున్నారు ఇప్పుడు. ఆ హోమ్ మేకర్ని ఇంట్లో పేరు పిలిచిపెట్టేవాళ్ళు, ఆ పేరు పిలిచేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అటువంటిప్పుడు ఏమిటో తెలుసండి, మన పేరుని మనమే ఉచ్చరించుకుందాం. రోజుకి 20 సార్లు 30 సార్లు అట్లీస్ట్ మన పేరు రస్ట్ పట్టకుండా మనెవరు పిలవసరం లేదండి. ముందుగా మనం దానికి ఇస్తే ఏమో
తర్వాత మీరే ఏ బొటిక్ చేస్తారేమో, మీ పేరు 10 మందిలో ఫేమస్ కావచ్చు, తద్వారా మీకు ఆదాయం కూడా పెరగచ్చు. ఎనీథింగ్ పాసిబుల్ అండి, ఎనీథింగ్ పాసిబుల్. పేరు స్పందిస్తే, స్పందించేట్లు చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏముందో తెలుసుకోవటం డెస్టినీలో ఉంటుంది. సో డెస్టినీకి కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ ఏముంది, ఆ డెస్టినీలో మీ పేరు ఏం సాధించగలదు, ఏం చేస్తే మీ పేరు స్పందిస్తుంది, ఇవన్నీ లెక్క చూసి వేసిన రోజున మీ పేరు ఖచ్చితంగా స్పందించి తీరుతుంది. ఇదే పేరు స్పందించటం. ఒక 25 ఏళ్ల మునుపు నా పేరు ఎవరికి తెలియదు, 25 ఏళ్ల తర్వాత అహంకారం అని అనుకోకపోతే నా పేరు చాలామందికి తెలుసు. అది లక్షలు దాటి ఉండొచ్చు, కోట్లు కూడా దాటి ఉండొచ్చు. ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడో చూసామండి మీ పేరుని. ఎస్, అది కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి పబ్లిక్లోకి రావాల్సిన టైంలోకే వచ్చిందండి. ఏదైనా ఘటన సామర్థ్యం బై యూనివర్స్. ఆ యూనివర్స్ నన్ను ఎప్పుడు ఏం చేయాలనుకుందో అనుగుణంగా నేను కూడా ప్రవర్తిస్తూనే వచ్చాను. పేరు స్పందన అంటే ఇదేనండి. కొంతమంది కొన్నాళ్ళు వెలిగి మటు మాయమైపోతూ ఉంటారు, అయిపోయింది. తారాజు వల్ల వెలగటం పడిపోవటం కూడా సామాన్యమే. కానీ ఒక మోషన్లో, ఒక వేవ్ లెంత్లో, ఒక ఫ్రీక్వెన్సీలో డెస్టినీకి అనుగుణంగా ప్రయాణం చేయగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదానికి రూల్స్ ఉంటాయండి, ప్రతి జీవితానికి రూల్స్ ఉండి తీరాలి, పెట్టుకోలేదనుకోండి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.